హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు నేర్చుకొస్తున్నారు. ఈ రోజు మన ఛానల్లో ఫ్లోరింగ్ ఇన్స్టాలేషన్ చేసే ముందు ఓనర్స్ తీసుకునే జాగ్రత్తలు. 2x2 మార్బుల్ డిజైన్ టైప్ టైల్స్ ఎలా వేసాం అనేది, మార్బుల్ డిజైన్ అండ్ గ్రానైట్ టైప్ తో ఉండే ఎలా ఉన్నాయో, గ్రానైట్ లా ఉన్నాయి చూడడానికి, డిజైన్ మాత్రం మార్బుల్ సైడ్ అండి. అసలు ఇవి 2x2 డబల్ ఛార్జ్ టైల్స్ అండి, పెట్రిఫైడ్. సో ఇవి మంచి క్వాలిటీ అండి. అలాగే మనం ఈ టైల్స్ ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ ఎలా చేసామనే విషయం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుంటారండి. కాకపోతే ముందటి వీడియోలో వాటర్ ఎలా తీయాలి, అలాగే అమ్మకాలు ఎలా వేయాలనే విషయం కూడా ఎవరికైనా తెలియాలనుకుంటే మాత్రం ఆ ముందటి వీడియోలో టైల్స్ ట్యూటోరియల్ ఒక ఆ ప్లేలిస్ట్ కానీ లేదా ఆ వీడియోస్ కానీ చూసి తెలుసుకుంటాను. ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ట్యాప్ చేస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే మొదటగా వార్నర్స్ చేసి పనుల గురించి చెప్తానండి. వార్నర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ వాల్స్ పుట్టి కానీ పెట్టారనుకోండి, పుట్టి పెయింట్లు పెడితే కంపల్సరీ కిందనే ఫ్లోర్ మీద మనకి ఎక్కువగా డస్ట్ పడుతుందండి. పుట్టి పౌడర్ కొట్టిన పేపర్ దుమ్ము ధూళిని, ఆ దుమ్ము ధూళి మాత్రం నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పెట్టి కడిగేసుకుంటే మంచిదండి. ఎందుకంటే టైల్స్ వర్కర్స్ వచ్చాక ఏం చేస్తారంటే, ఏదో పైప్ లైన్ తుడిసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారండి. ఎందుకంటే మీరు ఇసుక ఏంజి ఉంచుతారు కాబట్టి ఇసుక సిమెంట్ వేసి కలిపేసి ఊర్చేసుకుంటారు. కాకపోతే ఫ్లోర్కి దీనికి ఒక అవినాభావ సంబంధం అంటే స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉండదండి. అది ఉండడం వలన ఎప్పటికైనా లూజ్ సౌండ్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుగురించి మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ డస్ట్ తుడిపించేసుకొని వాటర్ జల్లించి ఉంచేసుకుంటే వాళ్ళు వచ్చేసరికి ఏ ఇబ్బంది ఉండదండి, వాళ్ళు నీట్గా పని చేసుకుంటారు. సో అలాగే మీరు చేయించాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్, ఇసుకతోనే వేయించుకోండి. ఇంట్లో వేసి టైల్స్ కంపల్సరీ. ఎప్పుడో అపార్ట్మెంట్స్కి బిల్డర్స్ మాత్రం ఏదో రోబో శాండ్ కానీ, ఎందుకంటే కొన్ని సమయాల్లో ఇసుక ధర ఎక్కువ పెరగడం వలన ఒకటి, రెండవది ఏంటంటే కొన్ని సమయాల్లో ఇసుక దొరకదండి. వర్షాకాలంలో కానీ లేదా ఒక్కొక్కసారి ఇసుక డిమాండ్ ఉన్నప్పుడు ఇసుక దొరకలేని టైంలో కూడా చాలామంది బిల్డర్స్ రోబో శాండ్ వాడి టైల్స్ వేస్తుంటారండి. సో మీరు మాత్రం ఇంటింటి కళ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి తప్పకుండా ఇసుకతో వేయించుకోండి ఫ్రెండ్స్. ఆ ఇసుక కూడా గరుకు ఇసుక అయితే మరీ మంచిదండి. 80% 90% మీరు గరుకు ఇసుక వేయించడానికి ట్రై చేయండి. ఇన్కేస్ దొరకకపోతే మనం ఏం చేయలేం మరి. అలానే 2x4 కంటే పెద్ద సైజు టైల్స్ కానీ వేయించుకుంటే తప్పకుండా ఫ్లోరింగ్ మీద ఫ్లోరింగ్ ఇలా ఊర్చేసి తర్వాత గమ్ సిమెంట్తో టైల్స్ వేయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే గుల్ల రాకుండా లూజ్ సౌండ్ లేకుండా లైఫ్ ఎక్కువ వస్తాయి టైల్స్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఓనర్ చేయించాల్సిన పని తప్పకుండా కింద కాంక్రీట్ వేయించాలండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 100కి 100% కాంక్రీట్ వేయించుకోవడం అన్ని విధాలా మీకే శ్రేయస్కరం అండి, చాలా మంచిది. చాలామంది ఏం చేస్తుంటారంటే మెటల్ కాంక్రీట్ వేయించిన తర్వాత దానిపైనే టైల్స్ వేయించేస్తూ ఉంటారండి. పర్లేదమ్మా వేసేయండి, ఇబ్బంది ఉండదు. మీ కింద గట్టిగా మెటల్ కాంక్రీట్ వేసామంటారండి. మెటల్ కాంక్రీట్ వేరు, కాంక్రీట్ పెక్కతో 20mm కానీ 10mm కానీ లేదా బేబీ సిట్స్ కానీ దాని మీద వేయడం అనేది తప్పకుండా అవసరం అండి. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. దీనికోసం మీరు ముందుగా చేసే పని ఏంటంటే, మేస్త్రులు అదే బిల్డింగ్ కట్టే మేస్త్రీస్ కింద గుమ్మాలు పెట్టేటప్పుడే కింద కాంక్రీట్ పడేలాగా వాళ్ళని కిందనే ఒక ఇటుకో ఏదో పెట్టి హైట్ చేయమని చెప్పండి గుమ్మాలు. వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఫ్లోర్ లెవెల్కి పెట్టిస్తారనుకోండి, ఆల్రెడీ బేస్మెంట్ ప్రింట్ బీమ్ మీద ద్వారబంధం పెట్టి కడితే అన్నీ కట్టేస్తారండి, పైన నింట్లో వేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు కాంక్రీట్ వేయడానికి అక్కడ ప్లేస్ సరిపోదండి. కాంక్రీట్ వేయడానికి సరిపోదు కాబట్టి మీరు తప్పకుండా ఇసుక సిమెంట్ వేసుకోవాల్సి ఉంటుంది. సో లూజ్ వస్తుంది, అవి ఎప్పుడైనా కొద్ది రోజులకి దిగిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయండి. టైల్స్ బ్రేకేజ్ రావడం లేదా పైకి లేచిపోవడం వగేర జరుగుతుంటాయండి. ఎందుకు ఫ్లోర్ చేసేటప్పుడు అంటే ఫ్లోర్ అంటే ఫస్ట్ ఎర్త్ వర్క్ అంటాం కదండి, ఎర్త్ వర్క్ చేసినప్పుడు మట్టి గలయం చేస్తారు మనకి. ప్రింట్ బీమ్ వేసి పునాది కట్టినప్పుడు అది కానీ సరిగ్గా జరగకపోయినా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. సో అవి ఏమైనా కొద్ది వీక్ ఉన్నా సరే కానీ మనం కాంక్రీట్ వేసుకోవడం వలన మనకది సేఫ్ చేస్తుందండి, మనల్ని సేఫ్ జోన్లో ఉంచుతుంది. ఇది ఒకటి గమనించండి. పెద్దగా కాంక్రీట్ వేయించకపోయినా కనీసం మినిమం తక్కువలో తక్కువ బేబీ సిట్ చేయించుకోండి సరిపోతుందండి, నో ప్రాబ్లం. స్లామ్ మీద వేసినప్పుడు అదే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయినప్పుడు ఒకవేళ ఎక్కువ పడింది అనుకోండి మాలు, కొద్దిగా బేబీ సిట్ తెప్పించి అక్కడ వేయించేసుకోండి, ఇబ్బంది ఉండదు.
ఇంకా మీకు వాస్తు అనేది మీకు నమ్మకం అనుకుంటే మ్యాక్సిమం అందరూ వాస్తు ప్రకారంగా పెట్టుకుంటారండి. అలా పెట్టుకోవడం లేదు, మాకు అలా అవసరం లేదు, మొత్తం అంతా డెడ్ లెవెల్ అంటే సమానంగా కావాలి అన్ని మూలలు అనుకుంటే అలా వెళ్ళిపోండి, అది మీ ఇష్టం అండి. సో కాంక్రీట్ వేసినప్పుడు నీట్గా ఎక్కువ రోజులు మినిమం తక్కువలో తక్కువ 2-4 డేస్ అయినా సరే ఫుల్గా వాటర్ క్యూరింగ్ చేయండి. వాటర్తో బాగా తడుక్కోవాలంటే జనరల్గా పైన ఉండేదైనా లోపల ఉండేదైనా వాటర్ క్యూరింగ్ అనేది సిమెంట్తో చేసే పనికి అవసరం అండి. అలాగే మనం టైల్స్ వర్క్ చేసిన తర్వాత మీరు కిందకి వాటరింగ్ చేయడానికి పెద్దగా అవకాశం ఉండదండి. మా అయితే ఒకరోజు చేస్తారో లేదా మీరు చేసేది కింద వరకు కూడా వెళ్ళదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుగానే కిందనున్న బేస్ని వాటర్ క్యూరింగ్ ఎక్కువ చేసి ఉండడం వలన వాటర్ క్యూరింగ్ బాగుంటుంది. ఫ్రంట్ ఫ్లోర్ టైల్స్లో ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే లైన్ డోర్ చూడడం అండి. మూల మట్టంకి రైట్ యాంగిల్కి టైల్స్ వేసుకుంటాం. చూడండి, నేను ఇప్పుడు గోడకి గోడలు ఎలా ఉన్నాయని గోడ చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మేస్త్రీలు ఎలా కట్టారనే విషయం కూడా ఇప్పుడు మనకు తెలిసిపోతుందండి. వాళ్ళు కోలంలో ఏమైనా ఇటు అటు తిప్పేశారా, గోడలు ఇటు అటు వెళ్ళాయా అనే విషయం కూడా మనకు క్లారిటీ వస్తుంది. సో ఎందుకంటే మనం హాల్ నుంచి టైల్స్ వెళ్తున్నాం కాబట్టి హాల్కి రైట్ యాంగిల్ వేసుకోకపోతే మనం మిగతా టైల్స్ అన్నీ తేడా రావడం జరుగుతుందండి. గదుల్లో వాటిల్లో కూడా ఎక్కువ క్రాస్ ముక్కలు పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వాళ్ళ ఒకవేళ క్రాస్మిక్స్ గదులు డైమెన్షన్ తిప్పేస్తే మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు పక్కగా చేసినప్పుడు మనం మాత్రం పక్కగా చేయాలి. ఎందుకంటే లేకపోతే మన పని అంతా చండాలం కనబడుతుంది, ఇబ్బంది అవుతుంది, అందంగా ఉండదండి. సో అందుకే హాల్లో మనం రెడీ చేసుకుంటే ఒకవేళ బెడ్రూమ్లకు వెళ్తామండి. నెక్స్ట్ నుంచి ఏమైనా తేడా పాలు ఉంటే బెడ్స్ అవి వస్తాయి కాబట్టి బెడ్రూమ్లో పిల్లు అవుతాయి కాబట్టి అలా సెట్ చేసుకోవచ్చండి. ఇందులో నుంచి చూడండి, లైన్ డోరు అక్కడ సరిపెట్టిస్తున్నాను. కార్నర్ రైట్ యాంగిల్ దగ్గర ఉన్న వ్యక్తి మాత్రం తప్పకుండా జాగ్రత్తగా చూడాలండి. చూడండి, నేను ఎలా సెట్ చేస్తున్నాను అక్కడ సైడ్ గణేష్తో లైన్ డోర్ పట్టించాను. చూడండి, లైన్ డోర్ ఎవరు చేస్తున్నాను నేను, ఎందుకంటే నా లెఫ్ట్ వీపు వైపు కూడా లైన్ డోర్ వేసుకోవాలి కాబట్టి అక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ఒకసారి ఆర్ఎంఆర్ చూసి సెట్ చేసుకోవాలండి. నిలువు జాయింట్ పెట్టాను చూడండి, ఆళ్ళు పొడుగ్గా నేను కానీ ఆర్ఎంఆర్ గెలండి లేదా చూడండి. ఎందుకంటే కొన్ని సెల్ఫ్ డిజైన్స్ ఉంటాయి, ఒకే డిజైన్ ఉండవు, ఒక్కొక్క టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. యాక్చువల్లీ మన లైన్ డోర్ చూసిన దానికి యాక్చువల్లీ సరిపోద్ది అండి 100%. కానీ మనం మళ్ళీ మరొకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాం. లైన్ డోర్ సరిపోయిందండి. మరొక గోడకు కూడా మూల మొత్తం చూసుకొని ఏమైనా అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటే చూసుకోవాలండి. గోడకి లైన్ డోర్ చూసామండి. దీన్ని సెకండ్ గోడ చూసినప్పుడు దాన్ని సెకండ్ గోడ లైన్ డోర్ రైట్ యాంగిల్ లైన్ డోర్ అవుతుందండి. ఎందుకంటే మూలమట్టం రెండు కలిస్తేనే కదా లంబకోణం మూలమట్టం అవుతుంది. సో ఇక్కడైతే గోడలు బాగానే ఉన్నాయండి, ఇబ్బంది లేదు. కొన్ని చోట్ల అయితే బిల్డింగ్ బాగా తిరిగిపోతూ ఉంటుంది. టైల్స్ ఫిట్టింగ్ స్టార్ట్ అయిందండి. చూడండి ఉండ్రేసి ఎలా తీస్తున్నాడు మన గణేష్. నేను చెప్పిన ఏ ఒక్క పాయింట్ మీకు నచ్చినా సరే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను తెలుగులో ఉన్న మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మా వర్క్స్ మీకు అనకాపల్లి వైజాగ్ ఏరియా సరౌండింగ్స్లో మీకు అందుబాటులో ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు నా ఫోన్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా ఇప్పుడు నేను చెప్తానండి 8978-4598-888 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదా మీకు ఏమైనా సందేహం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఆ కామెంట్ చూసి వేరొకరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి డౌట్కి నాకు తెలిసినంతలో నేను మీకు సమాధానం చెప్తానండి. మీకు వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేయండి. ఇంకేమైనా కొద్దిగా సమాచారం ఉంటే చెప్తానండి. మ్యాక్సిమం మేజర్ ఉపయోగపడేదంతా ముందుకి ఇప్పటి వరకు నేను కవర్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మీరు ఓనర్స్ అయినా మేసన్స్ అయినా
ఫ్లోరు సున్నం గట్టిగా ఊరికించుకోండి, ఊడ్చుకోవాలి తప్పకుండా, ఎందుకంటే లూజ్ ఉండకూడదు, గుళ్ళ సౌండ్ రాకూడదు కాబట్టి. మనం వేసి ఇసుక సిమెంటు ఫ్లోర్ బెడ్డింగ్ కూడా టైట్గా ఊడ్చుకోవాలి. గీతలు అనేది అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న ఇసుకను బట్టి మీరు ఊర్చిన సమయాన్ని బట్టి తర్వాత ఆరిపోయిందా లేదా అని చూసుకొని మీరు లైట్గా పెట్టుకోండి. గీతలు పెట్టినా సరే ఎక్కువగా పెట్టేయకండి. సో గీతలు పెట్టినా లైట్గా పెట్టుకోండి, లేదు గీతలు అవసరం లేదు అనుకుంటే, మీకు నమ్మకం ఉంటే టైల్స్ బెండ్లు అవి లేవని మీకు నమ్మకం ఉంటే గీతలు లేకుండానే టైల్స్ వేసుకోవచ్చండి. సో బెండ్లు ఉన్నాయి అనుకుంటే కొన్ని డిజిటల్ టైల్స్ అయితే బెండ్లు ఉంటాయండి ఎక్కువగా, అలాంటప్పుడు మీరు తప్పకుండా గీతలు మెయింటైన్ చేయాలండి. ఉన్న వాళ్ళు పూర్తిగా చూడటం లేదంటే ఇక్కడ నుంచి స్కిప్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వెళ్ళిపోబోయే ముందు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. ఓనర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లేదండి. కానీ టైల్స్ వర్క్స్ మాత్రం చూస్తే కొద్దిగా ఇంకేమైనా టిప్స్ అవసరమైతే ముందు చెప్తానండి. నెక్స్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంది చూడండి. Oh darling, if I had bought you flowers, would you still be here by? Holding on to what I know, to everything I've learned, what is real and fabricated, what is wrong, what is my problem, why can't I get out of this world that I created? Fighting the storms in my head, don't know where I have been, I'm alone, no one to turn to, no one understands. It's too complicated. Away, and I feel like I am someone else. Away, and I feel like I don't know myself, no. Away, and I feel like I don't know my name. And I don't want to live this way. I don't wanna keep on wasting life. I'm drowning my head, I'm losing the mind. And if you could know, yeah, if I could show you. బోర్డ్ క్రాస్ ఉంటే రెండు వైపులా నాటు పెట్టుకోవాలండి ఇలాగా, ఎందుకంటే ఒకే నాటు పెడితే ఒక సైడ్ ఎక్కువ అయినా తక్కువ అవుతుంది, ఒక సైడ్ తక్కువ అవుతుంది. తప్పకుండా ప్రతి టైంకి 2 times ఉండరేయండి. ఫస్ట్ ఒక 1 time ఉండరేసిన తర్వాత గీతలు పెట్టండి, అలాగే 2nd time మళ్ళీ ఉండరేసి టైల్ పెట్టుకోండి. Can't nobody tell me nothing. Made it through the rain and rain. I turn nothing into something. No more dealing with the assumptions. Cause I do what I gotta do and I know. Can't nobody do it like me. All they do is judge me for who I might be. Maybe if they took some time to pick my mind, they see that I'm cooler than lemons and iced tea. All I wanna do is live it up with the homies. కరెంట్ మిషన్ తో కట్ చేసేటప్పుడు వీలైతే స్పాంజ్ వాడుకుంటే డస్ట్ లేకుండా ఉంటుందండి, ఆరోగ్యరీత్యా మంచిది, నెక్స్ట్ వేరు కూడా అరకుండా ఉంటుంది. అలాగే టైల్స్ మీద నడిచేటప్పుడు ఇలాగ పరుపు టైల్స్ వేసుకోవాలండి, 4 times మూలన ఒక టైలు, ఎందుకంటే మూలలు దిగిపోకుండా గుళ్ళ సౌండ్ రాకుండా ఎడ్జిలు దిగిపోకుండా ఉంటాయండి. యాక్చువల్లీ మనం అంటింగ్ టైల్స్ మీద రూల్ అయితే నడవకూడదండి, కానీ తప్పదు కాబట్టి ఇప్పుడు నడుస్తూ ఉంటాం. సో ఇలా వేసుకోవడం చాలా మంచిదండి. ఫ్రెండ్స్ నా మధ్య మరపు వల్ల చెప్పలు మర్చిపోతే ఏదైనా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తానండి, లేదా ఆ వీడియోలు అంతా దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరగదండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తుంటాను అనండి. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా మరొక మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.